ఏదైనా ఒక భాష నేర్చుకోవాలంటే మనం ముందుగా రావాల్సింది ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ను తెలుగులో వర్ణమాల అని పిలుస్తారు. వర్ణమాల లేదా ఆల్ఫాబెట్ అనగా ఒక నిర్దిష్ట క్రమ పద్ధతిలో అమర్చబడినటువంటి అక్షరాల లేదా వాటి చిహ్నాల సమూహము. ప్రాథమికంగా ఒక భాష నేర్చుకోవడం కోసం ఇది చాలా ఉపయోగకరమైనది. మన ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో తీసుకుంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి 26 అక్షరాలను ఆల్ఫాబెట్ అంటారు. ఆల్ఫాబెట్ అనే పదాన్ని ఏకవచనానికి మరియు బహువచనానికి సమానంగా ఉపయోగిస్తారు. అంటే సింగులర్ ఇదే, ప్లూరల్ ఇదే అని అర్థం. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్ను ప్రొనౌన్సియేషన్తో సహా ఇవ్వడం జరిగింది. కావాలంటే చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఆల్ఫాబెట్ను లెటర్ అని కూడా అంటారు. తెలుగులో లెటర్ను లేదా ఆల్ఫాబెట్ను అక్షరం అంటారు. ఆల్ఫాబెట్ అనేది ఏ లాంగ్వేజ్కైనా ప్రధానమైనది, మూలమైనది, ఇది పునాది లాంటిది. ఆల్ఫాబెట్ కంటే పెద్దది వర్డ్. వర్డ్ను తెలుగులో పదము అంటారు. ఇది కొన్ని ఆల్ఫాబెట్ల కలయిక లేదా లెటర్ల కలయిక అని చెప్పవచ్చు. ఇది అర్థవంతంగా ఉండి సెంటెన్స్ ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. సెంటెన్స్ ఏర్పడాలంటే ఇది కావాలి. ఇప్పుడు ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం కొన్ని పదాలను గమనిద్దాం. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బనానా, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఎఫ్ ఫర్ ఫ్యాన్, జి ఫర్ గ్రేప్స్, హెచ్ ఫర్ హెన్, ఐ ఫర్ ఐస్ క్రీమ్, జే ఫర్ జీప్, కే ఫర్ కైట్, ఎల్ ఫర్ లయన్, ఎం ఫర్ మ్యాంగో, ఎన్ ఫర్ నెట్, ఓ ఫర్ ఆరెంజ్, పి ఫర్ పీజన్, క్యూ ఫర్ క్వెయిల్, R for rat, S for sparrow, T for tomato, U for umbrella, V for vegetable, W for watermelon, X for xylophone, Y for yacht, Z for zebra. English లో word తర్వాత మనకు important phrase. Phrase అంటే ఏంటి? What is phrase? Phrase అంటే తెలుగులో వచనము అనొచ్చు. ఇది కొన్ని పదాల సమూహం. పదాల సమూహం కదా అని వాక్యం అనుకునేరు. వాక్యమైతే కాదు, ఎందుకంటే వాక్యానికి ఉండాల్సిన లక్షణాలు ఉండవు. వాక్యం అంటే ఏంటి? కర్త, కర్మ, క్రియ ఉండాలి. కానీ ఇందులో కర్త ఉండదు, క్రియ ఉండదు. ఇది కొన్ని పదాల సమూహం మాత్రమే. అంటే ఏదైనా పదాన్ని తీసుకుని దాన్ని నిర్వచించడమో దానికి అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో చేస్తుంది. కొన్ని పదాల సమూహం మాత్రమే. కాబట్టి దీన్ని ఫ్రేజ్ అని చెప్పాలి, సెంటెన్స్ అని చెప్పకూడదు. దీంట్లో సబ్జెక్టు, ప్రెడికేటు ఉండదు. సబ్జెక్ట్ అంటే ఏంటి? కర్త. కర్త అంటే ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే లేదా నౌన్స్. ఇవి లేకుండా ఇది ఉంటుంది. నౌన్స్ అంటే ఎలా? కర్త స్థానంలో ఉండే నౌన్స్. అలాగే వర్బ్ కూడా ఉండదు దీంట్లో. వర్బ్ అంటే ఏంటి? క్రియ కూడా ఉండదు. అందుకే ఇది కేవలం ఏదైనా పదానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తుంది. ఇది కంప్లీట్ ఐడియా కాదు. ఆ ఫ్రేజ్ ఈజ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ యాడ్స్ మీనింగ్ టు అ వర్డ్. A phrase is not a sentence because it is not a complete idea with a subject and a predicate. Indulo subject predicate undavu. Phrase lo rakalu kuda untayandi. Mukhyanga 5 types untayi. Noun phrase, verb phrase, adjective phrase, adverb phrase, prepositional phrase ani untayi. Mari vitini okasari parishiliddam. Noun phrase ante ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాము, ఆ రెడ్ బాక్స్ అని. ఇక్కడ నౌన్ ఫ్రేజ్లో ప్రధానమైన పదం నౌనే ఉంది చూడండి, బాక్స్ అని ఉంది. అంటే బాక్స్ అనేటువంటి నౌన్ను ఆ రెడ్ అనేటువంటి ఆ రెండు పదాలు జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఉపయోగించారు. కాబట్టి ఎప్పుడైతే ఒక నౌన్ ప్రధాన పదంగా ఉన్నటువంటి ఫ్రేజ్ కనబడుతుందో దాన్ని నౌన్ ఫ్రేజ్ అని చెప్పాలి. ఆ రెడ్ బాక్స్, ఆ బ్యూటిఫుల్ గర్ల్, ఆ టాలెంటెడ్ బాయ్ ఇలాంటివి ఏమైనా కనబడితే మనకు దాన్ని నౌన్ ఫ్రేజ్ అనొచ్చు. ఇక వర్బ్ ఫ్రేజ్ అని ఉంది ఇక్కడ. వర్బ్ ఫ్రేజ్ అంటే విల్ గో అని ఇచ్చాము ఇక్కడ. విల్ గో అంటే ఇక్కడ గో అనేది ప్రధానమైన పదం, యాక్షన్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏ ఫ్రేజ్లో అయితే వర్బ్ ప్రధానంగా ఉందో దాన్ని వర్బ్ ఫ్రేజ్ అని చెప్పాలి. అలాగే అడ్జెక్టివ్ ఫ్రేజ్ తీసుకోండి, క్వైట్ బిగ్ అని ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్.
ఇక్కడ కూడా ప్రధానమైన పదం ఏముంది, బిగ్. బిగ్ అంటే ఏంటండి, బిగ్, టాల్, స్మాల్ ఇవన్నీ ఏమవుతాయి, అడ్జెక్టివ్స్. సో ఇలా ప్రధాన పదంగా అడ్జెక్టివ్ ఉంది ఇక్కడ, దాని అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం క్వైట్ అనే పదం వాడడం అంతే. కాబట్టి ఇలా ఒక అడ్జెక్టివ్ పదంతో పాటు ఒక అడిషనల్ పదాన్ని కూడా వాడినప్పుడు అది అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు. ఇక అడ్వర్బ్ ఫ్రేజ్ అన్నాం. అడ్వర్బ్ ఫ్రేజ్గా వెరీ స్లోలీ తీసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, ప్రధాన పదంగా స్లోలీ అనేది అడ్వర్బ్. సో అడ్వర్బ్ను కలిగి ఉన్నటువంటి, అడ్వర్బ్ను ప్రధాన పదంగా కలిగి ఉన్న ఫ్రేజ్ను అడ్వర్బ్ ఫ్రేజ్ అనాలి. ఇంకా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటున్నాం. ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో ప్రధాన పదంగా ఏముంటుంది, ప్రిపోజిషనే ఉండాలి. సో అప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇన్ ద కార్ అని ఇచ్చా. సో దీన్ని బట్టి మనకు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ ఉన్నాయి. దీని గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చక్కగా చెప్పుకుందాం, క్లియర్గా మెనీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ తర్వాత వర్డ్, వర్డ్ తర్వాత ఫ్రేజ్, ఫ్రేజ్ తర్వాత క్లాస్. అంటే ఫ్రేజ్ కంటే పెద్దది. మరి ఫ్రేజ్ అంటే ఏమనుకున్నాం, కర్త క్రియ ఉండవు అన్నాం. దానికి ఆపోజిటే క్లాస్, అంటే దీంట్లో కర్త క్రియ రెండు ఉంటాయి. సో అ క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటెయిన్స్ అ వర్బ్ అండ్ యూజువల్లీ అదర్ కాంపోనెంట్స్ టూ. అ క్లాస్ మే ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ ఇట్ మే బి ఎ కంప్లీట్ సెంటెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఈటింగ్ అ బేకన్ శాండ్విచ్. సో ఇక్కడ మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఇంకా దాదాపు ఇది వాక్యమే, వాక్యానికి ఉపయోగపడవచ్చు లేదా వాక్యంగానైనా ఉండొచ్చు. సో ఫ్రేజ్లో సబ్జెక్టు వర్బు ఉండవు, కానీ క్లాజ్లో సబ్జెక్టు వర్బు రెండు ఉంటాయి. అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్ దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇట్ కంటెయిన్స్ అ వర్బ్ అండ్ ఇట్స్ సబ్జెక్ట్. కెన్ బి అ కంప్లీట్ థాట్ ఆల్సో. ఓకే, సో ఫ్రేజ్లో సబ్జెక్ట్ వర్బు ఉండవు, కానీ క్లాజ్లో సబ్జెక్ట్ వర్బు ఉంటుంది. మరి ఈ క్లాజ్ని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చమ్మా, ఒకటి సబార్డినేట్ క్లాజ్ అని, ఇంకొకటి మెయిన్ క్లాజ్ అని. సబార్డినేట్ క్లాజు మెయిన్ క్లాజ్కి తేడా ఏంటి? మెయిన్ క్లాజ్ అంటే డైరెక్ట్గా సబ్జెక్ట్తో స్టార్ట్ అయిపోతుంది. సెంటెన్స్ స్టార్ట్ కావడమే సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే దాన్ని మెయిన్ క్లాజ్ అనాలి. సబ్జెక్ట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, ది అని ముందే చెప్పుకున్నాం. అలాగే సబార్డినేట్ క్లాజ్ అంటే సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వదు, సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది. అందుకే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అన్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ దో ఐ వాజ్ స్కేర్డ్ కమా ఐ కేర్ఫుల్లీ క్రాస్డ్ ద బ్రిడ్జ్. అంటే ఇక్కడ ఆల్ దో ఐ వాజ్ స్కేర్డ్ అని కామా పెట్టాడు, ఇక్కడికి ఒక క్లాజ్. ఐ కేర్ఫుల్లీ క్రాస్డ్ ద బ్రిడ్జ్ అనేది ఇక్కడికి ఒక క్లాజ్. సో ఆల్దో ఐ వాజ్ స్కేర్డ్లో మీరు బాగా గమనించండి, ఇది ఎలా స్టార్ట్ అయింది, ఆల్దో అనే కంజంక్షన్తో స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చు, సబార్డినేట్ క్లాజ్. అదే సబ్జెక్ట్తో స్టార్ట్ అయిన ఐ క్రాస్డ్ ద బ్రిడ్జ్లో ఐ ఏమవుతుంది, సబ్జెక్ట్. సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఏమని చెప్పాలి, మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్. మరి సబార్డినేట్ క్లాజెస్ ఎలా గుర్తుపెట్టాలి సార్, ఇక్కడ ఇచ్చాను చూడండి, వే టు స్పాట్ సబార్డినేట్ క్లాజెస్. సబార్డినేట్ క్లాజెస్ని గుర్తుపట్టడం ఎలా? సో ఇవి సబార్డినేట్ క్లాజెస్ ఆల్మోస్ట్ దే హ్యావ్ ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్, బిఫోర్, వెన్, వైల్, యాజ్, బికాజ్, సిన్స్, ఆల్దో, ఇఫ్, అన్లెస్ అండ్ అదర్స్. ఇలాంటి వాటితో స్టార్ట్ అయినటువంటి ఏ క్లాజ్నైనా సబార్డినేట్ క్లాజ్ అనొచ్చు. డైరెక్ట్గా సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే మెయిన్ క్లాజ్ అనాలి. సో మెయిన్ క్లాజ్కు సబార్డినేట్ క్లాజ్కు తేడా, మెయిన్ క్లాజ్ ఎప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది, అంతే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా ఇంపార్టెంటు. మెయిన్ క్లాజ్లో టైప్స్ ఉండవమ్మా, కానీ సబార్డినేట్ క్లాజెస్లో మళ్ళీ త్రీ టైప్స్ ఉన్నాయి. అవి ఒకటి అడ్వర్బ్ క్లాజు, రెండు నౌన్ క్లాజు, మూడు అడ్జెక్టివ్ క్లాజు. ఈ మూడు రకాలు ఉంటాయమ్మా. వీటి గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఎలా వాడాలనేది. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని పరిచయం చేసుకుందాం. ఫస్ట్ వన్ అడ్వర్బ్ క్లాజ్ అన్నాం. అడ్వర్బ్ క్లాజ్లో మాడిఫైస్ వర్బ్, వర్బ్ ఫ్రేజ్, క్లాజ్, అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్. అంటే ఇది అడ్వర్బ్ క్లాజ్ కదమ్మా, వర్బ్ని లేదా వర్బ్ ఫ్రేజ్ని, క్లాజ్ని, అడ్జెక్టివ్ని, అడ్జెక్టివ్ ఫ్రేజ్ని మాడిఫై చేస్తుంది అనమాట. ఇంట్రడ్యూస్ బై సబార్డినేట్ కంజంక్షన్, అంటే ఇది కూడా సబార్డినేట్ కంజంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. ఇక రెండవది నౌన్ క్లాజ్ అమ్మ. నౌన్ క్లాజ్ ఫంక్షన్స్ యాజ్ సబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే ఇది నౌన్ క్లాజ్ ఎప్పుడు
ఎలా పనిచేస్తుంది అంటే సబ్జెక్ట్గా, డైరెక్ట్ ఆబ్జెక్ట్గా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్గా, సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటి, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఇవి కూడా చెప్పుకుందాం. ఇక తర్వాత అడ్జెక్టివ్ క్లాస్ ఏమో, దీన్ని రిలేటివ్ క్లాస్ అని కూడా అంటారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, 9th క్లాస్లో 10th క్లాస్లో ఎక్కువ అడిగాడు. ఇది మోడిఫైస్ ద ప్రిసీడింగ్ ఎన్ అంటే నౌను, నౌన్ ఫ్రేజు, ప్రనౌను. ఆ రిలేటివ్ క్లాజ్ ఈజ్ యూజ్ టు గివ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్ ఇంట్రడ్యూస్ బై ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఆర్ అడ్వర్బ్. సో అడ్జెక్టివ్ క్లాజ్ దేన్ని మోడిఫై చేస్తుందంటే నౌన్ని, నౌన్ ఫ్రేజ్ని లేదా ప్రొనౌన్ని మోడిఫై చేస్తుంది. ఏది? అడ్జెక్టివ్ క్లాజ్. ఓకే, వీటి గురించి ఇంకా క్లియర్గా చక్కగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనమ్మా? రైట్. ఈ క్లాస్లో కేవలం ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్ అంటే ఏంటి, వర్డ్ అంటే ఏంటి, ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఫ్రేజెస్, క్లాజెస్, అసలు క్లియర్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు, అసలు వాటి ప్యాటర్న్ ఏంటి, వాళ్ళ టైప్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుందాం. ఓకేనా? అంతవరకు ఇది వెయిట్ చేయండి, బాగా చదువుకోండి, టైం వేస్ట్ చేయొద్దండి, సిన్సియర్గా ఉండండి. అమ్మ, వీడియో క్లాస్లో ఇది నా మొదటి ప్రయత్నం, దయచేసి అర్థం చేసుకోండి. ఏదో నా ప్రయత్నం కొద్దీ నేను చెప్పడానికి ప్రయత్నించాను, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా టాపిక్ చెప్పండి సార్, ఇలా చెప్పండి, ఈ టాపిక్ వద్దు, వేరే టాపిక్ చెప్పండి అంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అన్ని టాపిక్స్ చెప్పుకుందాం. ఇక నెక్స్ట్ ఈ ఫ్రేజెస్, క్లాజెస్ గురించి ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. మీరేం టెన్షన్ పడొద్దండి, వీడియో 1-2 సార్లు వినండి. ఎక్కడెక్కడ మీకు డౌట్ ఉందో అక్కడ మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుని వినండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీకు ఏం డౌట్ ఉన్నా మీరు అడుగుతున్నారండి. ఓకేనా? కంటిన్యూగా ఫాలో అవ్వండమ్మా, ఫాలో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.